గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే అత్యాధునిక మాగ్నెవ్ రైలును చైనా మంగళవారం ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదేనని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తూర్పు చైనా ప్రాంతంలోని షీడాంగ్ ప్రావిన్స్ కిండావ్ నగరంలో ఈ సరికొత్త మాగ్నెవ్ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్ 2016లో ప్రారంభించిన మాగ్నెవ్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా అయస్కాంత వాయుస్తంభన ప్రోటోటైప్ రైలును గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 2015లో రూపొందించారు. గతేడాది జూన్లో ప్రయోగ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. 10 బోగీలతో నడిచే ఈ రైల్లో ఒక్కో బోగీలో 100 మందికి పైగా ప్రయాణించే వీలుంది. చక్రాలతో ప్రయాణించే సాంప్రదాయ రైళ్లతో పోల్చితే మాగ్లేవ్ రైలు ప్రయాణ సమయంలో పట్టాలను తాకవు, శరవేగంగా ప్రయాణించడంతో పాటు తక్కువ శబ్దాన్ని వెలువరిస్తాయని జూజో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి హి యున్ఫెంగ్ తెలిపారు.